ఈరోజు మన హనీస్ కిచెన్ లో ఎంతో అద్భుతంగా జాయింట్స్ బిర్యానీ రెడీ చేద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు మరియు ప్రొసీజర్ ఒకసారి చూద్దామా. ముందుగా ఒక కేజీ చికెన్ ని తీసుకొని పెద్ద టేబుల్ స్పూన్ తో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ కలిపి ఉంచానండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి మ్యారినేట్ చేస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని ఒక 1 అవర్ పక్కన ఉంచి బాగా నానిద్దాం. నేను కొన్ని జాయింట్స్తో పాటు కొంత చికెన్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్కి 1/2 కప్ అంటే దాదాపు 200 ml వరకు పెరుగుని యాడ్ చేసి కలుపుతున్నానండి. ఒక గంట ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టనిద్దామండి. మీరు జాయింట్స్ తెచ్చుకునేటప్పుడు కొంచెం ఘాట్లు పెట్టించుకొని తెచ్చుకుంటే మసాలాలన్నీ బాగా పడతాయండి. సాల్ట్ మీ చాయిస్ అండి. కావాలంటే మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ చూడవచ్చు. 1 అవర్ నుండి చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచామండి. ఈ చికెన్ మిశ్రమానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. 1 కేజీ చికెన్ ఉడకడానికి కావలసినంత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే ఇంకా కొన్ని రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానండి. బిర్యానీ ఆకులు 2, యాలకులు 5 కొద్దిగా క్రష్ చేస్తున్నానండి. రాతి పువ్వు కొద్దిగా, అనాస పువ్వు 1, మరాఠి మొగ్గ 2, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, చెక్క 2 ఇంచులు, 10 లవంగాలు. ఇప్పుడు నేను లెమన్ 1/2 చెక్క జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. జాయింట్స్ బిర్యానీకి కర్రీ ప్రిపేర్ అవుతుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. జాయింట్స్ బిర్యానీకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ లోపల మరొక పాత్రలో 6 లీటర్ల వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. 70% రైస్ ఉడికాక రైస్ ని వేరొక పాత్రలోకి షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు మరుగుతున్న నీటిలో 1 కట్ట పుదీనా, బేలీవ్స్ 2, పెద్ద యాలకులు 2, రాతి పువ్వు 1 టేబుల్ స్పూన్, సాజీరా 1 టేబుల్ స్పూన్, మరాఠీ మొగ్గ 2, యాలకులు 6, లవంగ 10, చెక్క 1 ఇంచు, మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. జాయింట్స్ బిర్యానీకి కర్రీ ప్రిపేర్ అవుతుందండి. చాలా చాలా యమ్మీగా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీకి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఏ రెస్టారెంట్లో కూడా తిన్నంత యమ్మీగా జాయింట్స్ బిర్యానీ ఉంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనెని వాటర్లో వేస్తున్నానండి. 1 నిమ్మకాయ చెక్క తీసుకొని రసం పిండుతున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నిమ్మ రసం వేయటం వల్ల రైస్ పొడిపొడిగా వస్తుందండి. వాటర్ బాగా తెరులుతున్నాయండి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ని 1 గంట నుంచి 1 కేజీ రైస్ నానబెట్టి ఉంచాను. సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిందండి. ఇప్పుడు వేరొక బిర్యానీ పాత్రలోకి రైస్ ని షిఫ్ట్ చేద్దాము. వేరొక బిర్యానీ పాత్రలో అడుగున 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఉంచానండి. అడుగున రైస్ పరుస్తున్నాను. బిర్యానీ పాత్ర అడుగున 50% రైస్ పోస్తున్నానండి. ఇప్పుడు రైస్ పైన ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుని ఉన్న జాయింట్స్ కర్రీని పరుస్తున్నానండి. జాయింట్స్ కర్రీ పైన మిగిలిన 50% రైస్ ని పరుస్తున్నానండి. రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ ని యాడ్ చేశాను. అలాగే మీకు కలర్ఫుల్ గా కనిపించాలంటే కొంచెం న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ పసుపుని 10 ml వాటర్ లో కలిపి యాడ్ చేసుకోవచ్చు, లేదా సఫ్రాన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ పైన 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. బిర్యానీ పాత్రం మూతను మైదాతో క్లోజ్ చేశానండి. బిర్యానీని మీడియం ఫ్లేమ్ మీద 1-5 నిమిషాలు, తర్వాత సిమ్లో 1-5 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి
ఒక 15 నిమిషాలు అలాగే వదిలేయాలండి, అప్పుడే అసలు దమ్ మొదలవుతుంది. దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. ఈలోగా 4 కేజీ బోన్లెస్ చికెన్ని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, పించ్ ఫుడ్ కలర్ రెడ్ కలర్ అయితే బాగుంటుంది వేసి 1/2 అవర్ మ్యారినేట్ చేసి ఉంచాలండి. వేరొక కడాయిలో ఆయిల్ పోసి 2 టేబుల్ స్పూన్స్ వరకు పోయండి. పోసి హీట్ అయ్యాక కరివేపాకును డీప్ ఫ్రై చేస్తున్నానండి. మ్యారినేటెడ్ చికెన్ని డీప్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ డీప్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంతో అద్భుతంగా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి బిర్యానీ తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి దమ్ బిర్యానీని తీసుకొని ఫ్రైడ్ చికెన్ ముక్కలు వేసుకొని తింటే వావ్ అనాల్సిందే. మీరు కూడా ఇదే ప్రాసెస్లో దమ్ బిర్యానీ రెడీ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కొత్త వీడియోలతో మీ ముందుకుంటుంది.